శ్రీనివాసరావు కలకనక చెప్పినట్టు కామినేని శ్రీనివాసరావు గారిని అప్పటికప్పుడు తెలుగుదేశం నుంచి బీజేపీలోకి పంపించి మళ్ళీ మంత్రి కూడా ఇచ్చారు ఎలా కొట్టాలని. ఇట్లా ఉంటుంది అనమాట. ఇంకా పొత్తులకి అర్థమే ఉంటది. పొత్తు అనేది ఒక నైతికతగా దేశం ఇదిగో పలానా అంశాలతో పలానా ఎజెండాతో మేము పొత్తులు వెళ్తున్నాం, ఈ పొత్తుల వల్ల ఇదిగోండి ఈ ప్రయోజనం ఉంటుందని చెప్పాలి. ఆ పొత్తులు 2014లో ఏది 2014లో పొత్తులో ఎందుకు వెళ్ళానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందండి, బాగా బ్రహ్మాండమైన అనుభవం ఉంది, రాష్ట్రాన్ని చేస్తాడని చెప్పి నేను అక్కడ మోడీ గారు వస్తారు కాబట్టి మోడీ చంద్రబాబు నాయుడుతో వాళ్ళతో కలిసి వెళ్తున్నాను అని ఇదే పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. మళ్ళీ 2018 వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉందని నేను మద్దతు ఇచ్చాను. చంద్రబాబు వాళ్ళ మంత్రివర్గం విపరీతంగా దోచుకుంది, ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని అంటే 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారు అయ్యారని ఇదే పవన్ కళ్యాణ్ చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వమంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళు సార్, ఈనాడు ఆంధ్రజ్యోతి యుగం నడుస్తుంది అనుకున్నారు, ఇంటర్నెట్ కదా, ఇంటర్నెట్ లో అప్పుడే మాట్లాడారు ఇప్పుడే మాట్లాడారు మొత్తం వస్తాయి కదా, ఆయన మాట్లాడి వేస్తారు కదా. చంద్రబాబు నాయుడు నా తల్లిని తిట్టించాడు, ఆ ఎల్లో మీడియా నా తల్లిని తిట్టించిందని చెప్పి మళ్ళీ ఇదే రోజు చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నా అంటే దేనికి కలిసి వెళ్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కలిసి వెళ్తున్నా. దీనికోసం రాజకీయ పార్టీ పెట్టడం దేనికి, ఎవరన్నా రాజకీయ పార్టీ ఎందుకు పెడతారు, అది ప్రజలకు తెలియదా? రాజకీయ పార్టీ నువ్వు పెట్టినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదని రాజకీయ పార్టీ పెట్టాడంట 2014లో. సరే 2019లో ఎట్టైనా ఓడించాలని చెప్పి విడిగా పోటీచ్చాడంట, అంటే ఎందుకు సమతుల్యత కోసం. 2019లో పోయింది, 2024లో ఎందుకు చేస్తున్నావు అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి దించడానికి చేస్తున్నాను అంటాడు. దీనికి రాజకీయ పార్టీ తో ఏం పని, శుభ్రంగా తెలుగుదేశంలోనూ ఇంకేదైనా పార్టీలో విలీనం అయిపోతే అయిపోతుంది కదా. సో ఇవన్నీ ప్రజలు మనకంటే 10 రకాలుగా ఆలోచిస్తారు కదా సార్, మనం అనేది 1-2 రకాలుగా ఆలోచిస్తాం. ఓటు వేసే ప్రజలు అతను ఏంటి, అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఏ పార్టీ, ఇట్లా అతనికి రాజకీయ సిద్ధాంతం ఉందా, ఎజెండా ఉందా, ఇవన్నీ ఆలోచిస్తారు కదా. అన్ని ఆలోచించబడు. 2014లో చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఓటేశారు, విడిపోయినటువంటి రాష్ట్రం, అనుభవం ఉందని చెబుతున్నాడు ఈయన, పైన మోడీ గారు 100% అక్కడ వస్తాడని 2014లో ఎవరివన్ తెలుసు, అందరికీ తెలిసినటువంటి విషయమే. సో వాళ్ళు పొత్తులో వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏంటి ఆలోచన, ఎస్ విడిపోయింది కదా చంద్రబాబు నాయుడు అయితే ఎక్స్పీరియన్స్, ఇదిగో మొత్తం సింగపూర్ చేస్తానన్నాడు, మళ్ళీ రుణమాఫీ ఇవన్నీ మొత్తం ఇన్ని నమ్మించారు ప్రజల్ని, అది వాళ్ళు చేసుకోలేకపోయారు, చేయలేకపోయారు అది. సో అందుకని వాళ్ళకి అధికారాన్ని దించేశారు. మేము చేస్తామని చెప్పాం, ఎస్ మేము చేసి ఈ రోజుకి ఎన్నికలకు వెళ్తున్నాం, మా మేనిఫెస్టోలో మేము చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. 2019 కంటే 2024 ఎన్నికలు మాకు ఈజీ ఎన్నికలు అంట నేను, బట్ దుష్ప్రచారం మా మీద విపరీతంగా చేయొచ్చు, ఎందుకంటే అది అసలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేశారు, అసలు ఆయన రాజకీయాల్లోకి రాకముందే పరిటాల రవిని చంపించడం దుష్ప్రచారం చేశారు. అట్లాంటి మీడియాలతో మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అట్లాంటి మీడియా ఒక విషపూరితమైనటువంటి మీడియాతో నడుపుతున్నాం, ఏం చేస్తాం నడుస్తున్నాయి. సో ఎన్ని రకాలు చేసినా పబ్లిక్ తెలుసు సార్. దానికి ఒక్కటే నేను ముగించే ముందు 2004-9 కూడా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఇంతకంటే దుష్ప్రచారం చేశారు వాళ్ళు, అసలు గుళ్ళును కొట్టేశాడని చెప్పి, అదేంటి అక్కడేంటి బ్రాహ్మణ్ స్టీల్ దగ్గర అయితే ఏదో